నమస్తే వెల్కమ్ టు 10 న్యూస్ నేను సింధూర ఇక డిటైల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం ప్రజా తీర్పును గౌరవిద్దాం ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిద్దాం తెలంగాణ భవనంలో సమావేశమవుదామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ళు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాం ప్రతిపక్షంగాను అదే స్ఫూర్తితో పని చేద్దామన్న కేటీఆర్ ఇంకా తేలని సీఎం అభ్యర్థి ఢిల్లీకి చేరిన ఎంపిక వ్యవహారం ఏకవ్యాఖ్య తీర్మానంతో నిర్ణయం బాధ్యతను ఖర్గేకు అప్పగించిన సీఎల్పి కాంగ్రెస్ హామీల అమలుకు డిమాండ్ చేస్తాం ప్రజల తరపున పోరాడతామన్న బీఆర్ఎస్ నేతలు దూసుకొస్తున్న మిగ్జామ్ తీవ్ర తుఫాన్ నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం మిగ్జాన్ తుఫాన్ దాటికి తమిళనాడు ఏపీ అతలాకుతలమయ్యాయి చెన్నైని తుఫాను ముంచెత్తడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరటంతో కార్లు కొట్టుకుపోయి జనజీవనం అస్తవ్యస్తమైంది అంతేకాకుండా ఎయిర్పోర్ట్లో రన్వేపై నీటి మునగటంతో విమాన సర్వీసులను నిలిపివేశారు తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణలో రెండు రోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది మరో 12 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండి హెచ్చరించింది మిగ్జామ్ తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది భీకర గాలులు కుండపోత వానతో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది రోడ్లపైకి వరద నీరు రావడంతో కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి చెన్నై ఎయిర్పోర్ట్ రన్వేపై భారీగా వరద నీరు చేరింది దీంతో విమాన రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు 16 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు పదుల సంఖ్యలో విమానాలను దారి మళ్లించినట్టు తెలిపారు సోమవారం అర్ధరాత్రి వరకు విమానాశ్రయంలో విమాన రాకపోకల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు తుఫాన్ సంబంధిత ఘటనల్లో చెన్నైలో 5 మరణించారు నాటి తుఫాన్ విపత్తును గుర్తుకు తెస్తూ చెన్నైలో మిగ్జామ్ బీభత్సం సృష్టించింది రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు ఏపీలో కోస్తాంధ్ర తీర ప్రాంతం ఆనుకొని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జామ్ తుఫాను మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది బాపట్ల దివిసీమ మధ్య తీరం దాటుతుందని అధికారులు పేర్కొన్నారు తుఫాను కారణంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం ఉంటుందని దివిసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు తుఫాన్ అప్రమత్తతపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూల్ మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది
కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిద్దామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షులు కేసీఆర్తో సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి పార్టీ ఎమ్మెల్యేలంతా వెళ్లారు. వారితో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఇతర నేతలు కూడా ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా తీర్పునకు అనుగుణంగా హూందాగా వ్యవహరించి తప్పుకున్నామని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై కూలంకషంగా సమీక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి వారిలో ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, దానం నాగేందర్, మర్రి రాజశేఖర రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కాల యాదయ్య, కేవీ వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డాక్టర్ సంజయ్, సునీత లక్ష్మారెడ్డి, లాస్య నందిత, చింతా ప్రభాకర్, ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, షెంబిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, ఎల్ రమణ, దండ విఠల్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, సైదిరెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్జల నగేష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ భవన్లో త్వరలో సమావేశమవుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్ చెప్పారు. నూతన శాసనసభాపక్ష నేతను సమావేశంలో ఎన్నుకుందామన్నారు. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి ప్రజాసేవకు పునరంకితం కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామని కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి వారిని అభినందించారు. ఈ సమావేశంలో పలు సంస్థల చైర్మన్లు తమ రాజీనామా పత్రాలను రాజ్భవన్ కు పంపించారు. మరోవైపు బీఆర్ఎస్ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తెలంగాణ భవన్లో నూతన శాసనసభ్యులు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తలసాని, సబిత, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి, ఎంపీలు రంజిత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కేపీ వివేకానంద, అరకెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ తదితర ఎమ్మెల్యేలతో పాటు పలు సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి పార్టీ నాయకత్వం పైన సానుకూల స్పందన వస్తున్నదని, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి వేలాది మెసేజ్లు వస్తున్న విషయాన్ని వారంతా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇకపై తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ చెప్పారు. అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. అటు ఎన్నికల తర్వాత ప్రజల నుంచి పార్టీ నాయకత్వంపై ఒక సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలతో త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినట్టు కేటీఆర్ తెలిపారు. అందులో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా నేపథ్యంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న వారంతా తమ తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం అనంతరం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలను పంపించారు. మరోవైపు బీఆర్ఎస్ ఓటమిపై ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల కోసం పనిచేసే మంచి ప్రభుత్వాన్ని తెలంగాణ కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వెన్నంటి ఉండాల్సిన బాధ్యత సమయం ఆసన్నమైందంటూ ట్వీట్లు చేస్తున్నారు. అటు 600 అయినా గులాబీ జెండా విడిచేది లేదని బీఆర్ఎస్ అభిమానులు తేల్చి చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన నాగార్జున సాగర్ డ్యాం దురాక్రమణ వెనుక భారీ కుట్ర ఉందా? ఏపీని ఎగదూసి కేంద్రం పావులు కదుపుతోందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనానికి బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మారింది. ఏపీ కోరుకున్నట్టుగా ఇప్పుడు కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పుడు నీటి కుట్రను అడ్డుకునేదెవరు? నాగార్జున సాగర్ డ్యాం ను ఏపీ ప్రభుత్వం ఆక్రమించడం, దౌర్జన్యంగా నీటిని మళ్లించుకోవడం వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని తెలుస్తున్నది. ఈ ఘటన సాకుతో ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల హడావుడిలో నిమగ్నమైన తరుణాన్ని అదునుగా తీసుకుని ఏపీని ఎగదోసి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం ఆది నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ జలహక్కులను కాలరాస్తూ ఏపీకి వత్తాసు పలికేలా నిర్ణయాలను తీసుకుంటున్నది. కృష్ణా గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్రం కేఆర్ఎంబి జీఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది. సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేయాల్సి ఉన్నది. అప్పుడే కృష్ణా గోదావరి నదులపై ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. అంటే ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలతో పాటు విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పూర్తి చేయకుండా ఆపరేషన్ ప్రోటోకాల్ను రూపొందించకుండా ప్రాజెక్టులను అప్పగించేది లేదని తెలంగాణ పట్టుబడుతూ వస్తున్నది. దీంతో కేంద్రం గెజిట్ను జారీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ పలుమార్లు ఏపీ లేఖలు రాయడంతో కేంద్రం కనీసం తెలంగాణతో సంప్రదింపులు జరపకుండానే ఆగమేఘాల మీద 2021 జూన్ 15న కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజిట్ను విడుదల చేసింది. కేఆర్ఎంబి జీఆర్ఎంబీల నియంత్రణ, పరిపాలనా విధి విధానాలకు సంబంధించి మార్గదర్శకాలను అందులో పేర్కొన్నది. గెజిట్ అమలులో భాగంగా కేంద్ర జలసంఘం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రోటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన డ్రాఫ్ట్ రూపొందించింది. దానిపై అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కేఆర్ఎంబీకి సూచించింది. అందులో భాగంగా కేఆర్ఎంబి గతంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేఆర్ఎంబి మెంబర్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, టిఎస్ జెన్కో హైడల్ పవర్, ఏపీ జెన్కో హైడల్ పవర్ చీఫ్ ఇంజనీర్లు మొత్తం 6 మంది సభ్యులున్నారు. సిడబ్ల్యూసి రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాలపై ఈ కమిటీ చర్చించింది.
అయితే డ్రాఫ్ట్ లోని అనేక అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ముమ్మాటికి జల విద్యుత్ ప్రాజెక్టేనని వాదించింది. విద్యుత్ ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై సిడబ్ల్యూసీ ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఆర్ఎంసీ ప్రతిపాదనలను తప్పుపట్టింది. కానీ ఆర్ఎంసీ రూపొందించిన ఆ రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం మాత్రం సంతకం చేసింది. తెలంగాణ సంతకం చేయకపోవడంతో పెండింగ్ లోనే ఉండిపోయింది. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.